హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభనాలాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకోసం నేను చికెన్ దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలామంది తెలిసే ఉండొచ్చు, మనం ఆలు కూర చేస్తాం కదా, అలానే ఇప్పుడు నేను చికెన్ పెట్టి చూపిస్తానండి. ఇక్కడ ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామండి. నేనైతే ముందుగా చికెన్ 200 గ్రామ్స్ తీసుకున్నాను, బోన్లెస్. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, 2 టమోటాస్, అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ కూడా చాలా చిన్నగానే తరిగినానండి. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నాను టమోటాస్ని కూడా. బోన్లెస్ చికెన్ ముందుగా తీసుకున్నాను నేను, బాగా శుభ్రం చేసి దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు అలానే కావాలనుకుంటే గ్రైండ్ చేయకుండా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు మీరు. ఓకే అండి, చేసి పెట్టుకున్నాం కదా. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను అండి నేను. కాస్త వేడి అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసేస్తున్నాను. బాగా వేగగానే మీకు ఇష్టమైతేనే గ్రైండ్ చేసుకోండి చికెన్ని, లేదంటే అలానే చిన్న పీసెస్గా కూడా వేసుకోవచ్చు మీరు. ఆనియన్స్ మాత్రం బాగా మగ్గాలండి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కల్ని కూడా వేసేసాను నేను. బాగా మగ్గాలండి అవి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లా కూడా వేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా కట్ చేసి కూడా పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అలా అయినా సరే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేస్తున్నానండి. ఇప్పుడు నేను గ్రైండ్ ఎందుకు చేశానంటే, పీసెస్గా ఉన్నప్పుడు ముక్కలు అనేది గట్టి గట్టిగా ఉంటాయనేసి చిన్నపిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటుందని గ్రైండ్ చేశానండి. ఇక్కడ మీరు ఆప్షనల్, ఎలా అయినా తీసుకోవచ్చు మీరు. చికెన్ కాస్త ఉడకాలి కదా, కాస్త నీళ్ళు వేసుకోండి. కాస్త పసుపు, కాస్త కారం. కారం నేను కొంచెమే వేసాను, మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. తగినంత ఉప్పు. బాగా కలపాలండి. ఇప్పుడు కాస్త ధనియాల పొడి వేసుకుందామండి. మీకు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, లేదన్నా వదిలేసుకోవచ్చు. కంపల్సరీ అయితే లేదు ఇక్కడ గరం మసాలా వేయాలని. నేను వేసుకున్నానంతే. బాగా కలిపి ఉడకనివ్వండి బాగా. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక సైడ్ మనం ఇది కర్రీలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి మనం చికెన్ని. మనం ఆలు ఎలా వేసుకుని చేసుకుంటామో అదే మాదిరి నేను ఇక్కడ చికెన్ యూస్ చేశాను. అంతే అండి, బాగా ఉడికిపోయిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని చూడటానికి ఎగ్ కర్రీలా ఉంది కదా. ఓకే అండి, ఇప్పుడు మనం దోశలోకి ఎలా వేసుకోవాలనే చూపిస్తాను నేను. దోశ కొంచెం కాలిన తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూరని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి ఇక్కడ దోశ పైన. కాస్త పైన కూడా బాగా మగ్గాలి కాబట్టి కాస్త నూనె వేసుకోండి. కాస్త మూత పెట్టుకున్నట్టయితే కాస్త మగ్గినట్టు అవుతుంది ఇంకా ఏమైనా ఉంటే. తర్వాత రోల్ చేసుకోవడమే, అటు ఇటుగా మడత పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటున్నామండి. ఇక్కడ మీరు ఇంకా చిన్నగా రోల్ కూడా చేసుకోవచ్చు దీన్ని, అలానే తినేయండి. కట్ చేసే పనులు కూడా లేకుండా, చట్నీ లేకుండా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశని రెండు వైపులా కాల్చి ఆ తర్వాత కర్రీ వేస్తానండి. ఇప్పుడు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మరి కర్రీ అంతా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను, చికెన్ కర్రీ మొత్తం ఇక్కడ.
మీకు వీలైతే ఇంకా చిన్నగా రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, మీకు ఇంకో రకంగా చూపిస్తున్నాను. ఇప్పుడు రెండు వైపులా కాల్చుకున్నానండి దోశని, మధ్యలో మాత్రమే కర్రీ పెడుతున్నాను. ఇప్పుడు అప్పుడు ఫుల్గా స్ప్రెడ్ చేశాను కదా, ఇప్పుడు కొంచెంగానే కొంచెంగా పెట్టి చూపిస్తున్నాను. మీ ఇష్టం ఎలా అయినా సరే, మీకు ఎలా నచ్చితే, ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోవడానికి ట్రై చేయండి. నచ్చితే చూసారు కదండి ఎలా ఉందో. ఎప్పుడు చట్నీ దోశ తినేవాళ్ళు బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళకి ఇలా ట్రై చేయొచ్చు. మీరు చికెన్ దోశని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది కదా. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా అండి చాలా సింపుల్గా వేడివేడి చికెన్ దోశ రెడీగా ఉన్నాయి. చూసారు కదండి నేను ఎలా చేస్తాను చికెన్ దోశని, నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.